అబద్ధానికి రెక్కలు కట్టే విషయంలో. ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం అన్నది నిజంగా అది లడ్డూల విషయం కానీ, అది ఈ మాదిరిగా ఈడీ అటాచ్మెంట్లు కానీ, ఇసుక కానీ లిక్ మద్యం కానీ, తప్పులన్నీ చేస్తారు మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతారు. అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా? ఇలాంటి వాళ్ళు నిజంగా మనుషులేనా? అందరు ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కొడతా ఉన్నా. ఇలా స్కామ్లు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే మనం అందరం కూడా చివరికి విజయవాడలోనే చూసినాం. మనం అంతా కూడా దీనికి సాక్షులం, ఇక్కడే ఉన్నాం అందరం కూడా. విజయవాడలో భోజనం ఖర్చుకు 1,00,000 మందికి 368 కోట్లు అంటారు.